హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మనము గోంగూర చట్నీ తయారు చేయబోతున్నామండి. ముందుగా గోంగూర చట్నీ కావాల్సిన పదార్థాలు కొన్ని వేరుశనగ విత్తనాలు, గోంగూర, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు, తగినంత ఆయిల్. ముందుగా మనము కొన్ని వేరుశనగ విత్తనాలు వేయించుకోవాలండి. దూరగా వేయించుకున్న విత్తనాలని పక్కన ఉంచుకొని వాటిని చల్లార్చుకొని పొడి చేసుకోవాలండి. నేను చెప్పే పద్ధతిలో మీరు చట్నీ తయారు చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీ రైస్లకి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నేనైతే గోంగూరని మగ్గించుకోవడానికి నేనైతే కుక్కర్ని యూస్ చేస్తానండి. మీరు కూడా అలాగే చేసుకోండి. కుక్కర్లో అయితే మెత్తగా ఉడుకుతుంది. గోంగూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, వెల్లుల్లి, కొత్తిమీర అన్నీ వేసుకొని కొద్దిగా బాగా దగ్గరకు అయ్యే వరకు మగ్గించుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.